కొనిచ్చేటప్పుడు మాత్రం చూసుకొని వాడి. వీడు మాత్రం ఆఫ్ చేయకు సెంటర్లో పని. రైజను రైజను ఆఫ్ చేసిన అంటే కాళ్ళు కింద పెట్టాల్సింది వచ్చాది. ఇంకా క్లచ్ పట్టుకొని రైజ్ అన్న అలా బండి ఆఫ్ అయింది అనుకో, మళ్ళీ బురదల కాలు పెట్టద్దు. నేను రోడ్ ఎక్కించినాక చెప్తాపా. అదో వచ్చిందా, ఎంతవరకు వచ్చిందో. ఫ్యాషన్ స్టూడియో అలా ఏం కూడా బండి ఆఫ్ కాకుండా వాణి. ఆపుతున్నారు బండ్లు. కాదుపా వాళ్ళుపా ఈ పొద్దును వాణి మనం ఆపినప్పుడు రుద్ధి ఇద్దాం. బండ్లు పొద్దున వాణి ఆడు వెనక వాణి ఇడ్చు నిలవ అక్క. మూడు బండ్లు వచ్చాయి, మూడు బండ్లు కూడా ఏమో నిలబెట్టలే. ఏమో కంటిన్యూగా మొత్తం ఏడ గ్యాప్ అప్ లేకుండా రికార్డు పెట్టాలనుకునే రికార్డ్ చేస్తున్నాను. స్లో ఏమొద్దు, నార్మల్గానే.
సాయిబాబా బాగున్నాయి. పైన బ్లూ కలరు, కింద సాయిబాబా అదిరిపోతుంది. అడగొనిస్తావు ఖచ్చితంగా గుంతలో దింపుతావు. ఇక్కడ తవా తోదావుతో లేవా పని రైజను రైతు రైజను అందుకే రాజా రోడ్డు మెయిన్ రోడ్డు ఎవడేం దొరుకుతాడు రాజా. అక్కడ ప్లేస్ వాళ్ళతో టాలెంట్ ఉండాలి బండి ఆపు కాకుండా.
తోలుతావా తోలేవా? ఏదో వెహికల్ వస్తుంది అని కొంచెం ముందు పోయినాక ఆడ లెఫ్ట్ సైడ్ రోడ్ వస్తుంది చూడు ఆ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. వాకింగ్ వాకింగ్ పాతపాడి పాతపాడు నుంచే వస్తున్నారు. పాతపాడలకి చుట్టుపక్కల గ్రామాలు ఉండేటికి జాకెట్లు అయితే ఫ్రీ, మిగతా వాళ్ళంతా డబ్బులు పెట్టాల్సిందే. కొంచెం
కొంచెం దూరం పోవాలా, కంటిన్యూ వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. మామూలుగా శుక్రవారము సోమవారము యాగంటలు ఎక్కువ మంది ఉంటారు, మిగతా టైంలో తక్కువ ఉంటారు. ఏదైనా ఫంక్షన్లకి దాలాగైతేనే మనం ఎంత దూరం వచ్చినాము. కొంచెం ముందు పోవాలా, ముందు పోయిన తర్వాత లెఫ్ట్ సైడ్. ఇప్పుడు ఇక్కడ ఏందో మళ్ళీ రెడీ చేస్తున్నారా, ఇది మళ్ళీ కొత్తగా ఏదో చేస్తున్నారు. చాండోలే చూడవచ్చు కానీ ఇంతవరకు ఓపెనింగే కాలే. ఏముంది ఇది, ఫంక్షన్ హాలా అయి ఉండొచ్చు. ఒకసారి ఓపెనింగ్ అయిన తర్వాత చూద్దాం. ఆడ ఏదో మళ్ళా దేవాలయం ఉంది, చిన్న దేవాలయం ఆడ. ఓం శాంతి. అంతా అచలాశ్రమము ఆడవైంది బస్ పైకి పోయింది, పైకి పోయిందే మళ్ళా బస్ ఎప్పుడు వచ్చింది పైకి. ఆదావే మనం పోవాల్సిందా, పైకి ఎత్తియాల్సిందా. అదే చక్కగా పోతే అయినా యాగంటలో పోతాం, లెఫ్ట్ సైడ్ తిప్పితే అయినా మనం మధ్యలో సాగి పోతాం. ఇప్పుడు ఇదంతా చుట్టుపక్కల ఆడాడ రూమ్ కట్టి వదిలిపెట్టేసి ఉంటారు. ఇదంతా రూమ్ మాదిరి కట్టినారు ముందరే. ఈ నుంచి లెఫ్ట్ తీసుకో, వెహికల్స్ గేర్ మార్చగలను నువ్వు ఖచ్చితంగా. అది వచ్చావు బండిని పట్టుకో, అట్లనే పట్టుకో. ఫస్ట్ గేర్కి వేసుకో, కొంచెం వెనుకరాని. ఫస్ట్ గేర్ వేసుకునే. ఓకే ఏం కాదు పని. రైజను రైజను అది రే రే పట్టుకోరా, ఇలా పట్టుకో. ఎంత పని చేసినవరా లింగ, బోర్డు కాదు నేను ఇచ్చాను ఇది. అది వీడు చేసే పంచాయతీ చూడు, బండి ఎక్కి లేక ఎట్లా వచ్చాడు వీడు. ఆ నుంచి మళ్ళీ ఎనికి పోయి మళ్ళీ ఎక్కియాలా, ఆ ఇంత ఎక్కిలేకపోతే కదరా. బండి ఇజ్జత్ అంతా తెచ్చివి కదరా నువ్వు. అరే మళ్ళా ఎంతో కష్టపడి యూట్యూబ్ కోసం అని తీసుకుంటే వీడియో. ఫస్ట్ గేర్ ఆ గేర్ మార్చుకోరా, బండి తోలికి రాకుంటేటరా. ఇప్పుడు పైకి ఎక్కే ప్లేస్ అంతా ఆరం కొట్టాలంగా వాణి, ఇక్కడ కనపడుతుంది కదా క్లియర్గా. ఇదంతా మనం ఇప్పుడు వెనక నుంచి బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాము, సర్రని ఇంత పైకి ఎక్కుతున్నాము. ఏం లేదు ఇంకా, నిన్న వర్షం పడిన దానికి ఇదంతా పైన క్లైమేట్ అంతా సూపర్గా ఉంది. లేకపోతే అయినా దోలు తీరుతుండే. ఏమి చేస్తున్నావురా, కొత్త 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 అనుకుంటా. సైడ్కే పండారు యాడ్రా, నీ ఏడు భయపడినారా వాళ్ళు. రైజాను లచ్చిన పెట్టు, గేరు మార్చుకో. నువ్వేనా బండి ఎక్కి లేకపోయినావు అనుకో, ఇజ్జత్ పోతుంది. ఇంకా పైకి ఉంది, మళ్ళా పైకి ఎక్కియాలా, హైట్ ఎక్కియాలా. ఆడ పైకి ఆడ హైట్ కొండ, హైట్ కొండ వరకు పోనీయాలా. ఇదంతా గన్నలెక్క తోయినారు, వదిలిపెట్టి వేసినారు. చుట్టుపక్కల మొత్తం కనపడి క్లియర్గా. ఇప్పుడు మనం ఈ రోడ్డు మీద పోయేటప్పుడు ఈ ఆగండి అంతా క్లియర్ కనపడుతుంది. ఆడ చూసిన ఈ రోడ్డు మీద గుంతలే గుంతలే గుంతలే, గనల కోసం తోయినారు కానీ మంచి రాళ్ళు అయితే పడలేదు. ఇప్పుడుంది బాడ పైకి ఎక్కితే కనపస్తుంది, ఎంత మాత్రం తోలుతావో ఏవో. నాకు వచ్చేటప్పుడు అయితే ఎగిన పైన ఆపేస్తే బండి కింది వరకు పోతుంది, ఆడ రోడ్డు ఎక్కించిన వరకు వస్తుంది బండి పైనుంచి నూడలు చేస్తే.
ఈ నుంచి యాగంటి ఈయరగా స్టార్ట్ అవుతుంది. కొండలు ఇవన్నీ అలా ప్లేస్ పోనీ ఇదంతా మళ్ళా యాగంటి నేను ఒకసారి క్లియర్గా వీడియో కూడా తీసినాను అక్కడ నుంచి వచ్చినప్పుడు. చాలా ఎక్కే సెకండ్ గేర్ వాణి నీకు తెలియదా ఎన్నో గేర్ కొనియాలని గేర్లు కూడా నేనే చెప్పన్నా బండి మాత్రం నిలబెట్టుకోకుండా వాణి గేర్ మార్చుకో సెకండ్ గేర్ పని రైజను ఘాట్ రోడ్లో దొల్లినట్టుంది ఘాట్ ఘాట్ రోడ్ రచ్చు పట్టుకునే ఉంది రా గురుగా రైజను ఒరే 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 మంచం బా సైడ్ వెహికల్స్ పోని చిలక గేర్ మార్చుకు ఆఫ్ అవుతుంది బండి ఫస్ట్ గేర్కే వాణి ఫస్ట్ గేర్ వేసుకో ఫస్ట్ గేర్ ఎట్లా ఆఫ్ అవుతుంది రా బండి ఫస్ట్ గేర్ ఆఫ్ కానీ ఆఫ్ కాదు ఎక్కలేక 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 ఎక్కుతుంది రా నా బండి చాలా డెవలప్మెంట్ అయింది ఇలా వ్యాగన్లో తొక్క 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 అంటుంది ఎక్కలేక ఇది ఫుల్గా ఏడిపించేటట్టున్నావు కానీ నిలబెట్టు బండి చెప్పుకుంటే అయితే పోనీ మళ్ళీ పని ఈడ మాత్రం నిలబెట్టాకు ఆరో ముడతండు పండించండు పని రైతన్నా ఖచ్చితంగా పని నిలబెడతావు నువ్వు ఇక్కడ లచ్చు పట్టుకొని పడి రైతు ఇప్పుడు ఎట్లా పోతారు క్లచ్ పట్టుకొని జుర్ర అంటే ఊరికి అర్థమే ఉండదు బండి ఎక్కకుంటే మళ్ళీ ఫస్ట్ గేర్ వేసుకోవాలా పైన ఏమి ఉండాలి కడిగా అనుకుంటా ఫతే నగర్ పై నుంచి కింది దాకా వస్తుంది ఇంకా వాయమ్మా మొత్తం కిందికే ఇంకా ఈ నుంచి వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ కనపచ్చింది అని రైతను ఆర్ చేసినాం అనుకో బండి దూరంగా ఉంటుంది చూడు వాళ్ళు సర్రని వెళ్ళిపోతారు ఈయన తెగితే అయిపోయిపా ఈయంత దారితే అయిపోయాయి ఇంకా ఏం ఉండదు చాలా తక్కువ ఉంటుంది ఇంకా పైకి ఈయంత పైకి ఎక్కితే అయిపోయా ఆల్రెడీ అక్కడికి వచ్చినాము దీపం దగ్గరికి వచ్చినాము కొండ దీపం దగ్గరికి అదే కొత్తగా కట్టించిన దీపం అది పాతది అమద్రాలే ఉంది ఇంకోటి ఉంది ఇప్పటికి కూడా పాతది పాతది ఆడుందంటే ఆడ రైట్ సైడ్ ఆడ కింద ఉంది ఆడ కనపచ్చేది పాతది ఈడ కనపచ్చేది కొత్తది మనం అమౌంట్ ఇస్తే వాళ్ళు వచ్చి వెలిగిస్తారు లేదనుకుంటే మనమే వెలిగేయచ్చు ఇదైతే సింపుల్గా వెలిగేయచ్చు కొత్తది పాతది అయితే దోలు తీరుతుంది ఆడికి ఎక్కించి వేయిన్ని పదార్లు అట్లా ఇస్తే వాళ్ళే వెలిగిస్తారు
కోతుల కోసం సపరేట్ పెట్టినారు, తొట్టి పెట్టినారు కోతుల కోసం. నిన్న వర్షానికి కొన్ని నీళ్ళు నిలవన్నాయి. ఈ ఇంత దారితే అయిపోయాయి ఇంకా ఏం లేదు. ఇంకా ఇది ఈ నుంచి పైకి ఎక్కల వెలిగించడానికి ఈ నుంచి ఇంకా ఏం లేదు. అది అంతా నార్మల్ రోడ్డే. ఇంకా టర్నింగ్లు ఉండే చోటల్లా హారన్ కొట్టు. చిలక, సో మీరు ఎప్పుడైనా సరే మధ్యలాటి సాయంకి బేదంచెర్ల పోయే రూట్ బంద్ అయిందనుకో. ఇప్పుడు వర్షం పడింది, నిన్ననే ఆ రూటు బంద్ అయింది. అట్లా బంద్ అయినప్పుడు ఈ రూట్లో కూడా పోవచ్చు. ఇక్కడ నుంచి పోయే వాళ్ళకి ఇది దగ్గర, అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి అది దగ్గర, రెండు రూట్లు ఉన్నాయి. యాగంటి పై నుంచి పోవచ్చు, బేదంచెర్ల నుంచి పోవచ్చు, డోన్ నుంచి పోవచ్చు. రోడ్డు బాగా వేశారు, ఇంతకుముందు ఎమ్మెల్యే వేశారు. బీసీ కటికవా అనుకుంటా 2 కిలోమీటర్లు. అరంగొట్టు ఆపించావు బండి, ఆపించావు ఆపైతుంది. ఏం మార్చుకో అది కూడా చెప్పాలనా. ఆడు చూడు ఎట్లు చూస్తున్నాడు, గేర్ మార్చుకోనికి రాక బండి అది చూసినాడని. ఇంకేంది ఆరా, అది సెల్ఫ్ కొడుతున్నావు. ఎంత పని చేస్తున్నాను, స్టార్ట్ చేసుకో రా, ఉండి స్టార్ట్ చేసుకో, బండి స్టార్ట్ చేసుకో. పని ముందు పని రైజను, పని రైజను. బండితోలేకి రాదు, మళ్ళీ బండి కావాలా బండి కావాలంటాడు. ఏం తెగ సిగ్గులే, మళ్ళా నవ్వుతున్నావు. కానీ ఫస్ట్ గేర్ వేసుకోరా. నువ్వు సెల్ఫ్ కొట్టేటప్పుడు ఇన్నిసార్లు ఆ చేయకూడదు. నేను అందుకే నీకు కిక్కర్ కొట్టమని చెప్పేది. బ్యాటరీ ఛార్జింగ్ మెటీరియల్గా ఫస్ట్ గేర్ వేసుకోవాలా, నీకు తోలేకి రానప్పుడు. ఇక్కడ దానిలో తోలితేనే కదా బండి తోలినట్లా. ఏదో ఒక్కసారి మిస్టేక్ అంటే తోలేక ఒకసారి ఏదో పొరపాటు అయిందిలే అనుకోవచ్చు. ఏంది ఒకసారి ఫస్ట్లోనే ఆడ ఆచొచ్చింది, మళ్ళా ఎనుక్కొని మళ్ళీ ఫస్ట్ గేర్ వేసుకొని మళ్ళా ఎక్కించింది, మధ్యలో డ్రర్ అనిపిస్తావు నువ్వు. బలిరా 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 బలిరా. ఈ లొకేషన్ అదిరిపోద్ది, ఇంకా కొంచెం దూరం పోతే ఇంకా అడివింది. ఆడెటు తోలుతావో ఏమో దేవునికి. అరంగుడు ఈ ఒక ఊరు వస్తుంది, ఆ ఊరు దాటాలి. ఆ ఊరు దాటినాక ఒక 1/2 కిలోమీటర్ వరకు కొంచెం ప్లేస్ ఇవ్వాలి పోతాను. ఒక 1/2 కిలోమీటర్ వరకు రోడ్డు బాగుండదు, మెడల రోడ్ గుంతలు గుంతలు ఉంటుంది. ఆడటి వెళ్తావో అక్కడ న్యూట్రల్ చేస్తే పోతుంది బండి, ఏం పర్లే. న్యూట్రల్ చేయాలా, గుంతలు ఉండేది దిగుమారే. ఇంకా ఒక 1/2 కిలోమీటర్ దిగుమారు వస్తుంది, న్యూట్రల్ చేస్తే పోతానే ఉంటుంది. మళ్ళా వచ్చేటప్పుడు మళ్ళా అదే 1/2 కిలోమీటర్ ఎగుమారు అవుతుంది, ఇదంతా దిగుమారు అవుతుంది. అప్పుడు ఎట్లా వెళ్తావో ఏమో చూద్దాం. ఈరోజు గుండె వేయించుకోవాలని అనుకున్నాను, సవాల్ తెచ్చుకోవడం మర్చిపోయాను. వల్ల కట్టుకోవడమే షర్ట్.
చేస్తావు అట్లా తోలుతావు వెనక ఏంది పొజిషన్ పోయిందే వాళ్ళ నిలబెట్టారు. ఇదే ఆ ఫతేనగర్ చూసినావా కారు ఇంటర్నెట్ ఎట్లా వచ్చిందో నువ్వు తోలే తోడాలకి ఎట్లా తోలుతున్నావు చూడు. ఫతేనగర్ అంటే ఆడ పైకి ఎక్కినామంటే ఇంకా ఫతేనగర్ లో తోలు తీరిపోతుంది. ఆడ అస్సలు ఎక్కిలేవు నువ్వు, ఇంకా అస్సలు ఎక్కిలేవు ఆడ ఫతేనగర్ లో ఆడ ఫతేనగర్ పైకి అస్సలు ఎక్కిలేవు. ఎందుకంటే అది చక్కగా అది తార్ రోడ్డు కాదు, గుంతలు గుంతలు మెటల్ రోడ్డు. ఆ రోడ్డు ఆ రోడ్డే అది. బల్లిరా 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 కారు వచ్చింది కొంచెం వారగా. స్లో చేసుకో. ఏమబ్బా ఇక్కడ వానకాలం తప్ప మిగతా టైంలో ఏముండదు. వానాకాలం మాత్రమే ఏ ఆడ పోతుంది రో ఊరుకుతుంది రో. జింకిటక 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 ఆడ చూసిన పుత్రమైన నీళ్ళు ఇదే కటిక వానికి ఉంటా అంటే ఇదే. ఫతేనగర్ ఇందాక పోయింది కదరా అదే ఫతేనగరు. పైకి ఎక్కాలా లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు వస్తుంది ఇందాక బోర్డు కాడ నుంచి లెఫ్ట్ సైడ్ ఎక్కాలా, ఎక్కితే అది రోడ్డు వస్తుంది. అంతే ఆ ఊరే ఒకటే ఒక ఊరే ఉండేది పైన పొరపాటున ఆ రోడ్డుకి అయితే ఎక్కిలేవు అని చెప్తున్నా. ఇప్పుడు వచ్చేది ఇంకోటి వస్తుంది, ఇప్పుడు దిగుమారు వస్తుంది ఒక హాఫ్ కిలోమీటర్ లెక్క దిగుమారు వస్తుంది. కొండల మీద అంతా చేసుకున్నారు. సిగ్నల్స్ ఉండవు ఏముండవు, సిగ్నల్స్ ఉండవు ఏముండవు. మంగళ చాపు ఉంది ఇదే మంగళ చాపు, ఇది మంగళ చాపు. ఇది ఒక దర్గా బస్సు వచ్చింది ఫస్ట్ గేర్ వేసుకో. బస్సు కాసేపు నిలబడింది కటిక వాణి కుంట ఆరంగొట్టు పని పైజను ఫిల్టర్ నీళ్ళ సౌకర్యం ఉచిత మినరల్ వాటర్ ఏమొద్దు. ఆడిపోతే నీళ్ళు కూడా ఉండవురా తానికా మధ్యవాడి సాంగ్కి పోతే తానికా ఉన్నాయి ఫిల్టర్ నీళ్ళు. ఆడ చూసింటావు మెట్లకాడ చూసింటావు, మెట్లకాడే ఉండేది ఇంకా ఆడ మొత్తం కాక ఫుల్ రష్ ఉంటుంది ఈరోజు. చూడు ఇదంతా నెక్స్ట్ వచ్చేది కాదు అలా ఇంకొక ఊరు వస్తుంది. ఆ ఊరు దాటాలే, ఈ ఊరు దాటానే కొంచెం దిగుమారు వచ్చేస్తుంది.
మంది వెనుకొచ్చే వాళ్ళు వెనుకొస్తున్నారు. వాన పడింది కాబట్టి సరిగా మంచి ప్లేస్లో కూర్చోరు, లేకుంటే సిట్టింగ్ వేస్తారు ఇంక అందరూ. ఆడ పడితే ఆడ సిట్టింగే, ఇప్పుడు చేనులో కూర్చొనికి ఉన్నది కాబట్టి రాళ్ళ మీద సిట్టింగ్ వేస్తారు. ముందే ఎవరో బరువులు వదిలినారు, నోట్లు వదిలిపెట్టినారు. బుర్తలో ఇంకా కాసేపు ఉంటే ఎండకి ఇంకా ఆడ బుర్త దొరుకుతాడు అనుకుంటాయి. రాఘవమ్మ రాఘవమ్మ రాయ్ ఈడ ఇంకా కొంచెం ముందు పోవాల, కొంచెం ముందు పోతే కొంచెం ముందు పోతే ఇంకొచ్చి ఆల్మోస్ట్ వచ్చినాము. ఒక చెట్టు వస్తుంది, ఎందుకు తిరుగారు తిరుగుతారు. ఈ నుంచి ఇంక చెట్టు కొట్టేసినారా, ఈ మధ్యలో ఒక చెట్టు ఉండాలి, పెద్దది చెట్టు ఉండాలి, ఒకటి వేప చెట్టు. అమ్మా ఈ నుంచి ఇంకా నువ్వు బండి ఆగు చేసినా కూడా పోతుంది, ఆది ఆగు ఆయనతో దాడ. క్లచ్ పట్టుకో అంతే, ఇంకా గేర్లు ఏం మార్చుకోకుండా క్లచ్ పట్టుకో. క్లచ్ బ్రేక్ మీద కాలు అంతే, ఇంకా ఇంకా దిగుమారు అదే పోతుంటుంది బండి. నీకు ఇంకా గుంతలు గుంతలు ఉండే బలిరా బలిరా బలిరా. అదుర్తుంది అదుర్తుంది కింద పైన ఓపో, ఎప్పుడో ఇంకే ఓపో. మొత్తం ఇదంతా చూసిన వాళ్ళకంతా దడ పుట్టాలి ఈ రోడ్డు. అమ్మా అది రంగాపురం, ఆడ కనిపించేది రంగాపురం, ఈడ కనిపించేది ఇంకొక పల్లెటూరు. రంగాపురం ఆడ రంగాపురం, ఆడ రంగాపురం ఆడ అక్కడ కనిపించేది రంగాపురం, ఈడ కనిపించేది ఇదొక ఊరు అంబాపురం. అంబాపురం అది అంబాపురం, అక్కడ కనిపించేది రంగాపురం. ఏడా అదే ఆడ ఆట వచ్చింది ఆడి వరకు, ఇంకా ఇదే రోడ్డు. ఇంకా మనం ఇంటికాడ బయలుదేరినప్పుడు 73 ఉండే, ఇప్పుడు 95కి వచ్చింది. 75 అంటే 95 25 కిలోమీటర్లు 27 కిలోమీటర్లు జర్నీ. మొత్తం 30 వస్తుంది మనకి దగ్గరకు వచ్చినాము, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాము. ఇంకా నల్లరేణి వారపాని వారపాని మళ్ళీ ఇదే బుడద ఎక్కిస్తామంటే అబ్బాయి అబ్బా మొత్తం షేక్ అవుతుంది. రాళ్ళెక్కి ఆగు షేక్, రాళ్ళెక్కి ఆగు. ఇప్పుడు ఒక హాఫ్ కిలోమీటర్ తగ్గింది, పోయిన వాళ్ళు పోయేస్తున్నారు. అయిపోయింది ఇంకా అదేనా, అదే
అయిపోయింది ఇదంతా ఓపెన్ ప్లేసే. ఇంకా కొంచెం దూరం పోతానే ఒక బంకు, ఊరు బయట ఒక బంకు ఉంటుంది, ఆ బంకులో వాటర్ ప్యాకెట్లు, బొరుగు ప్యాకెట్లు అవి ఇవి అమ్ముతూ ఉంటారు. మేకలు మేపేవాళ్ళు మేకలు, గొర్రెలు మేపేవాళ్ళు గొర్రెలు, ఎనగొడ్లు మేపేవాళ్ళు ఎనగొడ్లు, బరగొడ్లు మేపేవాళ్ళు బరగొడ్లు ఉంటారు. వానైతే బాగానే పడింది. ఓ హో, అది చాలా పవర్గా ఉంది, అది మనల్ని దొబ్బే రకంగా ఉంది. పని పానీరా, దీని దగ్గర తలదాపు దగ్గర ఆపినామనుకో తలకాయ ఊపుతుంది. గుడ్డు నువ్వు తోలేపాటైతే తోలు, తోలు లేకపోతే బండి నిలబెట్టుకో. ఇది దాటేంత వరకు ఆరంగుడు అంత నాకు తెలుసురా, ఏదో టైమింగ్ సెల్ ఫోన్ కొట్టినప్పుడు బండిని ఆఫ్ చేయకు, ఎన్నిసార్లు చెప్పాలా నీకు. నువ్వు ఎప్పుడైతే బండిని ఆఫ్ కాకుండా తోలుతావో అప్పుడే నీకు సెల్ఫ్, అంతవరకు నువ్వు సెల్ఫ్ వాడద్దు. నువ్వు డబ్బులు కట్టించావు మనకే, ఈడొక్క చోట నీళ్ళు నిలవన్నాయి, మిగతా చోట అంతా ఏం లేదు. ఇది ఒక ఊరు, ఓటు వచ్చిందే, వచ్చేది ఒక ఊరే. కాశీనాయన జే జీనాయన శిక్షక్. దారి అని చూసింటావు, అంబాపురం చూసింటావు, గేరు మార్చుకో ఉంటుంది అది. ఎట్రా నీకు ఎన్ని ఏళ్ళైనా నీకు బండి తోలికి రాకుండా ఎట్టరా. చూడు మళ్ళీ అడిపించావు కానీ గేరు మార్చు అట్లా వాణి, ఎందుకు అడిపించావు బండిని. ఇక్కడ ఒక్క చోట దొరుకుతాయి వాటర్ ప్యాకెట్లు, ఇదంతా ఇది ఒక బంకే ఉండేది. ఇంకా అయినా ఈడే ఒక గుడి ఏదో ఉంది, ఆడ కూడా ఒకసారి పోయి రావాలా. చెట్ల మల్లికార్జున స్వామి ఇక్కడేటో చదరా, రంగాపురం నుంచి పోతే బేదంచెర్ల దగ్గర ఉంటుంది, ఏదో చాలా డిస్టెన్స్ ఉంది. ఇంకా ఈ అడవిలో ఏమి మిగులుతాయి, గొర్రెలు అవి ఆపాకులు అంట అవి ఇవి చీని బతుకుతాయి. ఇంకా బరగలు కూడా సరిగా ఉండవు, ఈ అడవిలో గడ్డే ఉండదు. దేవస్థానంకు దారి ఆడ ఆడ ఉంది దారి, ఇది అస్సలు రోడ్డు బాగాలేదు ఈ రూట్లో పైకి దేవస్థానానికి అంట. అలా తెలుసు నువ్వు రే, నీకు బండి తోలికి రాదు కానీ ఊరికి ఆపు కదా. ఎన్నిసార్లు ఆఫ్ చేస్తారా బండిని, నేర్చుకుంటే అన్నిసార్లు ఆ బండి ఆఫ్ చేసేది. నేర్చుకొని నేను ఆడబండి నేర్చుకొని పెద్ద బండి కారు ఆడ తీసుకొచ్చావని భయం నాకు. బండి అన్నిసార్లు గేర్లలో ఆఫ్ చేయకూడదు, గేర్స్ ప్రాబ్లం వస్తాయి. అరుగు కట్టినారు, ఇంత ఉన్నారు బాగాలేకుండా ఉండే. ఎండ పొద్దున వచ్చి అరుగు మీద కూర్చుంటే గుద్దా కాలుతుంది.
నాలుగు కిలోమీటర్లు దగ్గరకు వచ్చినాం. అయినా ఏదో పాత గుడి ఉంది, ఆ గుడి హిస్టరీ ఏందో తెలుసుకోవాలా. ఇంతవరకు ఎవరు ఒక ఏ యూట్యూబర్ పైకి ఎక్కలే, చూడాలా ఆడ మ్యాటర్ ఏమన్నా తెలుస్తుందేమో మనకి. బండి ఇడే పెట్టి పోవచ్చు, ఇద్దో బండి ఇడే పెట్టచ్చు, ఇంకా షార్ట్ కట్ల పైకి ఎక్కచ్చు, లేకపోతే దగ్గర అంత పైన కూడా బోరేసినారా, బోర్లారి బాగుపోయింది. అన్నీ నిలవడి అవసరాలు కూడా గొంకలాగా. రిటర్న్ వచ్చేవాళ్ళు రిటర్న్ వస్తున్నారు, అందులోకి రారే రిటర్ను. మధ్యాహ్నం హాట్ తిని కదా రిటర్న్ వచ్చేది. అందరు మధురటి స్వామికే దర్శనం చేసుకొని పోతున్నారు అంతా. అదే రూటు, ఇప్పుడు మెయిన్ రోడ్కి ఎక్కుతాం మనం. వీడియో ముందరే కాశీనారాయణ వచ్చింది, అక్కడ ముందర వచ్చేది కాశీనారాయణ. నిమ్మలంగా భోజనం పెడతారు మూడు పూట్ల, ఏం భయం లే. నిలబెడతానారా ఏమన్నా బండ్లు? రెడీ చేసేటప్పుడు ఇంతకుముందు నిలబెడతాండ్రీ, డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని డబ్బులు అడుగుతాండ్రి. ఇంతకుముందు కట్టించేటప్పుడు డబ్బులు ఇవ్వండి అంటండ్రి. పెద్ద ఆంజనేయస్వామి ఇది రంగాపురం, రంగాపురం పోతాం, రంగాపురం నుంచి బేతంచెర్ల సర్రని పోతాం. సో ఇప్పుడు మళ్ళా మనం మద్దిలేటి స్వామికి ఎంట్రీ. వర్షము ఎంత పడింది, దుమ్ము దుమ్ము కూడా పడింది. ఎదురుగా మనము వెళుతున్నాం. అనే పని చరో చరో ఓకే డోడ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎంట్రీ ఇస్తున్నాం మనం మద్దిలేటి స్వామికి. బైక్లకు కూడా డబ్బులు కట్టాలేమో, బైక్లకు కూడానా? బెస్ట్ ఫెలోస్ ఎంత పెట్టాలనో, 10 రూపాయలేమో 20? బైకులకు లేదనుకుంటా. బైకులకు లేదు, మిగతా దానిలో కన్నీటికి ఉండాలి. బైకులు కూడా ఆపినాడా? ఓ అయ్యమ్మా, డైరెక్ట్ లోపలికి బండ్యా ఆడో వచ్చాడు చూద్దాం బా. వచ్చినాము, వాన అయితే బాగానే పండే. ఎదురూ కనపడుతుంది గుడి. వచ్చినాం మద్దిలేటి స్వామికి. ఆడ మామూలు గేట్ ఆడుంది పోదాము చూడే.
ప్లేస్ దొరకగా ఈ మద్రాలు చేసుకుంటున్నారు. ప్లేస్ దొరకక మొత్తం చేసుకున్నారు. బైట్లు కూడా ఆపుతున్నాడేమో వీడు. అలా కలర్ చూడకుండా వాడి బాత్రూమ్ చూద్దాం. ఆపినప్పుడు చూద్దాం పా. ఏ లెఫ్ట్ సైడ్ వాణి రాలేదు పా. ముందు కారు పోని వాణి. చూసినావా డబ్బులు కట్టాలా డబ్బులు కట్టాలంటే కదరా నువ్వు. ఆడ క్లియర్గా ఉంది ఆటోలకి 40 రూపాయలు, కార్లకి 60 రూపాయలు అని. పెద్ద లారీలకి 140, కార్లకి 60, ఆటోలకి 40. ఇట్లా పోనిస్తావు ఉండు. ఎట్లా పోదామబ్బా వాణి సైడ్ వాణి. మెయిన్ రోడ్ అమ్మడే వాణి. కాదు ఈ మధ్యలో నుంచి లెఫ్ట్ సైడ్ పోయకుంది కదా ఆడ లేదా. పాని ఇట్లనే వాణి లెఫ్ట్ వాణి ఇట్లనే వాణి. ఫుల్ రష్ ఉంది బా. శనివారం అంటేనే రష్. వాన పడిందంటే వీళ్ళందరికి దూల తీరిపోద్ది. ఆడ ఉండే కూడా ఉండదు. మనం వచ్చిన రూమ్ నెంబర్ ఇప్పుడు 87. 87 ఆ రూమ్ నెంబర్ దగ్గరికి వెళ్ళాలి మనం. ఇప్పుడే కాదులే, ఫస్ట్ గుడి వేపించుకున్న ప్లేస్ పోయి గుడి వేపించుకొని డాడీ ఏది పుత్తకోలా తిప్పుతున్నాడు ఆ మంచి. నీళ్ళు రాలే ఇట్లా వాణి. మన గుణి వేపించుకున్న ప్లేస్ ఇక్కడే. ఎవరో సాంగ్ చేస్తున్నారు. నా చాలు ఇంకా ఇంతటితో మన గుండి చేపించుకున్న ప్లేస్కి మళ్ళీ వెళ్తున్నాము. ఈ టైంలో కాదు కానీ ఎవ్వరు లేనప్పుడు మీకు రోడ్లు చూపిస్తాను, తర్వాత మీకు అర్థమవుతుంది. ఉంటాను మళ్ళా చూద్దాము. మంచినీళ్ళ ట్యాంక్ అని ఆడే ఉంది కదరా ఆ పక్క. ఆ పక్క త్రాగునీరని రాసిలే. Yeah.
ఆలయం మరియు వంతెన నిర్మాణం జరుగుతున్నది, కావున భక్తులు సహకరించగలరు. వాహనం నిలుపు స్థలం. టెంపుల్ కొత్త దేవతారా? అదే టెంపులేలే. అదే టెంపుల్. దాదాపుగా ఉమా పెళ్ళి అప్పుడు ఒకసారి వచ్చినాం. అప్పుడు యాగం టెంపుల్కి ఇప్పుడు యాగం టెంపుల్ చేంజ్ లేదు. అప్పుడు అప్పుడుకి ఇప్పటికి ఏం చేంజ్ ఉందబ్బా? అప్పుడు రోడ్డు రోడ్లు అన్ని బాగేసి ఇంకా కట్టినట్టు. అప్పటికి టెంపుల్లో కాదు, పక్కన రోడ్లు వేసినారు. ఏడా ఉంది గుడి. ఇది ఏంది అట్లయిపోయింది? వాన నీళ్ళు అంతా. వంకలెక్క పోతూనే ఉంటాయి అంతే, ఇంకా ఏం లేదు. ఆడిపోతాయో తెలియదు నాకు కూడా. ఆడ మళ్ళా ఆడ నీళ్ళు వస్తుంది. ఆడ స్వచ్ఛంగా నీళ్ళు, తెల్ల నీళ్ళు వస్తున్నాయి ఆడ. ఆడ తక్కువ మంది నిల్వ ఉన్నాడు చూడు. ఆడ వైట్ కలర్ నీళ్ళు వస్తున్నాయి, మిగతా చోట అన్నీ బాగాలేవు నీళ్ళు. దుమ్ము దుమ్ము లేపుతున్నారులే. వచ్చిందా జాను?
మళ్ళా అయిన వారే సైడ్ వా.